ఏపీ అప్పుల కుప్పగా మారింది. పార్లమెంట్ సాక్షిగా ఏపీ అప్పులను కేంద్రం బయటపెట్టింది. 2019తో పోలిస్తే ఏపీ ప్రభుత్వం అప్పులు దాదాపుగా రెండింతలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర అప్పులు 2,64,451 కోట్లుండగా 2020లో 3,07,671 కోట్లుగా ఉంది. 2021లో 3,53,21 కోట్లు 2022 సవరించిన అంచనాల తర్వాత 3,93,718 కోట్లకు పెరిగాయి. 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రస్తుత ఏపీ అప్పు 4,42,442 కోట్లుగా ఉంది. ఏటా సుమారు 45,000 కోట్లు అప్పులు చేస్తోంది అని పంకజ్ చౌదరి వెల్లడించారు. ఏపీ సర్కారు చేస్తున్న అప్పులు కొత్త రికార్డులు నమోదు చేసే స్థాయికి చేరుకుంటున్నాయి. గడిచిన 9 నెలల కాలానికి ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు 55,555 కోట్లకు చేరింది. ఈ విషయం గుర్తు చేస్తూ పవన్ సెటైరికల్గా ట్వీట్ చేశారు. అప్పులతో ఏపీ పేరు మారుమోగిస్తున్నందుకు సీఎం జగన్కు ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ సెటైర్లు వేశారు. అప్పులతో ఆంధ్ర పేరును ఇలానే కొనసాగించండి, మీ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం మాత్రం మర్చిపోవద్దని ట్వీట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి సంపదను కుక్కలకు వదిలేయాలని, భారతరత్న మాదిరిగా మీకు అప్పురత్న అవార్డు ఇవ్వాలి అంటూ ట్విట్టర్లో పవన్ సెటైర్లు వేశారు.